హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 11వ తారీఖు 3వ నెల 2024 11th March 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గిరుస్తే అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబో ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్కి వెళ్దాం. టాపిక్కి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలాల. మ్యాక్సిమం కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినట్లయితే దానికి బలం అనేది చెక్కుని కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కంపల్సరీ ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయం. నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా రేవతి నక్షత్రం అన్నమాట. ఈ రేవతి నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ ఓడిపోయి గెలిసే రంగులు చెప్పటికి నెమలి. నెమలి అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది. పచ్చ కాకి వచ్చేటప్పటికి డాగ మీద పింగల మీద గెలుస్తుంది. కోడి శుద్ధ కోడి వచ్చేటప్పటికి పింగల మీద డాగ మీద గెలుస్తుంది. గౌడు పింగలు వచ్చేటప్పటికి కోడి మీద గెలుస్తుంది. కాకి వచ్చేటప్పటికి డాగ మీద పింగల మీద కోడి మీద. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పి ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం అన్నమాట. మనం ఆడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రంగించుకోవడం రాలేదు, మనం ఎదుట కోడిని అంచనా వేయలేకపోయామంటే ఓడిపోతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్ జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, అది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక టాపిక్కి వెళ్దాం. టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:20 మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమలు, కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ టైమింగ్స్లో కోడి నెమల పింగళాలనే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు. బాగా కోడి చూపు అనేది ఇక్కడ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపుని మాత్రమే ఇక్కడ దెబ్బలాటకు ఉపయోగించుకోండి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పచ్చకళ్ళు పచ్చకళ్ళు ఉన్నటువంటి కాకి డేగలు, డేగలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చెప్పకి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. డేగ పింగళాలు కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేకే తెలుపు ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ డేగ చూపు ఎక్కువ ఉండాలన్నమాట. అలాంటి డేగ పింగళాలే మెయిన్ రంగులు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర బొట్టల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడి పరిచేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, తుమ్మిది వెన్న కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కళ్ళు కళ్ళు నల్లగా ఉన్నటువంటి కాకి నెమల్లో పచ్చకాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాకి నెమళ్ళైనా, పచ్చకాకి నెమళ్ళైనా, కాకి డేగలైనా కళ్ళు కళ్ళు నలుపు నలుపు ఉన్నాయంటే మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కనుక అలాంటి వాటిని మాత్రం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. కంపల్సరీ ఎర్ర పొలాలని లేదంటే డేగ పింగళాలు, ఎర్ర పొలాలను, డేగ పింగళాలను, ఎక్కువ డేగ చూపు ఉన్నటువంటి వాటిని పెట్టుకుంటే ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు, ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకి డేగలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ ట్యాంక్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకిడాకలను, చిట్టు రెక్కల్లో తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలాంటి కాకిడాకలను పెట్టుకుంటేనే మనం ఇక్కడ గెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ ట్యాంక్స్లో ఓడిపోయే రంగులు, ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగుకి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నారు రంగులు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 to 3:40 మధ్యాహ్నం 1:30 to 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు లేదంటే నెమల డ్యాగలు ఉంటాయి కదా, నెమల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, నెమల డ్యాగలు అనేవి ఈ టైమ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉందన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర నెమళ్ళన లేదంటే నెమల డ్యాగలన అలాంటి వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డ్యాగలు కూడా బాగా ఉపయోగపడతాయి. కాకి డ్యాగలు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, అన్ని రకాల కోడి చూపు పింగళాలు అలాగే పింగళాలు అనేవి మ్యాక్సిమం ఓడిపోతాయి డ్యాంక్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 4:00 to 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులు. ఇక్కడ కాకి పింగళాల లేదంటే బాగా పశ్చిమగల కాకుల మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాటాడుకోవాలంటే మాత్రం కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమగల కాకులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగు చెప్పి నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, మిరప పండు డ్యాగలు, అలాగే ఎర్ర కక్కెర్లు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండదు. చూసారు కదా, ఈరోజు పగలు గెలిచే రంగులు అన్నమాట ఇవి. ఇక్కడ నైట్ రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 7:00 to 8:30 అనమాట. 7:00 to 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చోటుకి కోడి నెమలు, ఇక్కడ శుద్ధమైన కోడి నెమలు అనేది మెయిన్ రంగు అనమాట. తెల్ల నెమలు కానీ కోడి నెమలు కానీ మ్యాక్సిమం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, బాగా కోడి చూపుల రసంగులు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే కంపల్సరీ ఇక్కడ శుద్ధమైన కాకిడాగల మీద, పచ్చకాకుల మీద, పచ్చకాకిడాగల మీద, గట్టి కాకుల మీద, అలాగే ఎరుపుకు మించిన కాకిడాగలు కళ్ళు కళ్ళు పచ్చగా ఉన్న వాటి మీద కూడా పెట్టుకోవచ్చు. అన్ని రకాల కాకులు పచ్చకాకుల మీద మాత్రం ఇక్కడ మనం తెల్ల నెమలను, నెమల పింగళాలను పెట్టుకున్నట్టయితే కంపల్సరీ మనం ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 to 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే రంగుకి ఎర్ర పొలాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవాలంటే ఎర్ర పొలాలను పెట్టుకోవాలి మ్యాక్సిమం. అలాగే ఇక ఎర్ర పొలాల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువారు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, కోడి రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు,
బాగా పశ్చిమ గల కాకులు కట్టు కాకులు ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట నైటు 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి కోడికాకి, ఇక్కడ శుద్ధమైన కోడికాకి కావాలి. కోడికాకి డాక్ కాదండి, ఇక్కడ కోడికాకి అయితేనే ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది అనమాట. కాకి శుద్ధ కాకి ఉంటుంది కదా, గట్టి కాకి, దానికి బాగా కుసి తెలుపు, బొంగ తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. అలాంటి కోడికాకిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడికాకి డేగలు, నల్లకట్ రసంగులు, బూడిద రంగు మేళాలు, కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు, డేగ పింగళాలు, పశ్చిమ గల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పూలాలు, ఎర్ర బొట్టల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది.